వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో భాగంగా పాడేరు కాడేలు గ్రామ పంచాయతీలలో డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరి అలాగనే మన వైఎస్ఆర్ సేవిత పథకం కింద 31 మందికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడాను మన డ్వాక్రా గ్రూపులో ఉండడం బట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని अंदर ना क्षेत्र मीदा गौरव एमएलए गारो मोहन 11వ తేదీన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఎటువంటి లాటపోట్లు గాని లోటుపాట్లు గాని లేకుండా ఈ కార్యక్రమం చేసి ఈవో గారు గాని మన ఎమ్మెల్యే గారు గాని చాలా హ్యాపీగా ఫీల్ అవడం వీలవుతా ఆ చెప్పింది ఒకటే మాకు ప్రతి గ్రామ సంఘంలో కూడాని దమ్మంగసలు ఏ విధంగా అయితే కార్యక్రమం చేశారో ప్రతి గ్రామ సంఘంలో కూడా అలాగే కార్యక్రమం చేయాలి. మరియు అక్కడ ఉన్న లోకల్ స్థానిక నాయకులు అంటే ప్రజాప్రతినిధులు అంటే మాజీ తాజా సర్పంచులు కానీ తాజీ ఎంపీటీసీలు కానీ లేదంటే వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం కానీ లేదంటే యూత్ విభాగం కానీ లేదనుకుంటే మహిళా విభాగం కానీ నాగమణి మన వర్తర్పతి గ్రామేక సంఘము. నేను గ్రామేక సంఘంలో ఒక గ్రూప్లో సభ్యురాలు, లక్ష్మీదేవి గ్రూప్లో. మాకు వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది. రెండు గ్రూపులకి ఆసరా వల్ల చాలా లబ్ధి పొందుతున్నాము. రెండు గ్రూపుల వల్ల కూడా మేకలు, చిన్న చిన్న బియ్యం వ్యాపారం ఇలాంటివన్నీ చేస్తున్నాము. మాకు వైఎస్ఆర్ ఆసరా వల్ల మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలను పెట్టి మేము ఎంతో రుణపడినాము. ధన్యవాదాలు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకాన్ని కూడా మాకు 31 మందికి ఇచ్చారు మా గ్రామీణ సంఘానికి. దానికి కూడా మేము రుణపడి ఉన్నాము. ధన్యవాదాలు. ఆ ఇచ్చిన అమౌంట్తో కూడా వ్యాపారము, మేకలు, గొర్రెలు ఇలాంటిది కూడా కొనుక్కోవడం జరిగింది. మా వాలంటీర్లు కూడా మా పంచాయతీ వాలంటీర్లు కూడా మాకెంతో సాయంగా, ఆర్థిక సాయంగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎవరు రూపాయి ఖర్చు పెట్టవద్దు, అన్నీ మన మహిళలకే ఇస్తున్నారు కాబట్టి అన్ని ఉపాధి కల్పించుకోవాలని మాకు ఎంతగానో మా వాలంటీర్లు, మా గ్రామైక సంఘానికి ఉన్న విఓఏ మరియు